పైసలు ఇచ్చేశారు. గుత్తేదారికి 739 కోట్ల అప్పకింత 10.5% వడ్డీకి తెచ్చి మరీ సమర్పణ. దాచిన మెటీరియల్కు చెల్లింపులు. రాయలసీమ ఎత్తిపోతల్లో మెగాకు ప్రయోజనం. ఎన్బిజిటి ఆదేశాలతో ఇప్పటికే ఆగిన పనులు. రాష్ట్రంలో అసలే బిల్లుల చెల్లింపు సంక్షోభం ఉంది. ఎవరో బాధితులు బిల్లుల కోసం హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు పొందినా సర్కారు బిల్లులు ఇవ్వడం లేదు. కోర్టు దగ్గరన కేసులు నమోదు చేసిన నిధులున్న మేరకే చెల్లింపులు చేస్తున్నామని అధికారులు హైకోర్టుకు చెబుతున్నారు. బిల్లులందక అనేక కీలక ప్రాజెక్టులు ముఖ్యమైన పనులు ఆగిపోయి ఎప్పుడో 2 ఏళ్ల క్రింద పర్యావరణ సమస్యల కారణంగా పనులు ఆపేసిన పథకం రాయలసీమ ఎత్తిపోతల ఇప్పట్లో మళ్లీ పనులు చేపట్టే లక్షణాలు కనిపించడం లేదు. కేంద్ర పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే పనులు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించడంతో పనులు ఆగిపోయాయి. కేవలం డిపిఆర్ రూపొందించేందుకు ఏ స్థాయి పనులు అవసరమో అంతే చేశామని సాక్షాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హరిత ట్రిబ్యునల్కి అఫిడవిట్ సమర్పించారు. ఈ ప్రాజెక్టు తిరిగి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటికి పూర్తవుతుందో కూడా తెలియదు. ఎప్పటికీ ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రయోజనాలు దక్కుతాయో కూడా తెలియదు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న గుత్తేదార సంస్థ మెగా జాయింట్ వెంచర్ కంపెనీలకు 739 కోట్ల రూపాయలు చెల్లించేశారు. అది అప్పు తెచ్చి ఆ అప్పు కూడా ఏకంగా 10.5% వడ్డీ చెల్లించేందుకు అంగీకరించి మరీ తెచ్చిన అప్పు. కార్పొరేషన్ పేరుతో అప్పు తెచ్చి ప్రభుత్వ ఖజానాతో సంబంధం లేకుండా నేరుగా గుత్తేదారికి చెల్లించేశారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు సాకారమై రైతులకు ప్రయోజనాలు దక్కి అది ఆర్థిక ప్రయోజనాలకు రూపాంతరం చెందుతుందో కూడా తెలియదు. అలాంటి ప్రాజెక్టులో ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం లేదని తెలిసి కూడా ఇలాంటి చెల్లింపులు చేసేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో ఒకటి తప్పు ఏంటది, ముందుగా అసలు ప్రాజెక్టు పూర్తి కాకుండానే డబ్బులు ఇవ్వటం, సాధారణంగా దశల వారీగా పే చేస్తారు. ఇది ఎందుకు పే చేశారన్నటువంటిది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ఎందుకు అంటే మిగతా ఎవరికి కాంట్రాక్టులు తీసుకుని పని పూర్తి చేశాక కూడా బిల్లుని ఇవ్వనటువంటి వాళ్ళు మొబలైజేషన్ అడ్వాన్సుల టైప్లో గతంలో రాజశేఖర రెడ్డి చేసిన తరహాలో పెద్దవాళ్ళకే ఎందుకు ఇస్తారు, చిన్నవాళ్ళని ఎందుకు తొక్కేస్తారు అన్నటువంటిది ఆత్మవిమర్శ చేసుకుని ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. అదే సందర్భంలో శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నటువంటి తరహాలో ఉంది ఇక్కడ వీళ్ళ వార్త. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో తెలియదు, దానివల్ల ఏ ప్రయోజనం వస్తుందో తెలియదు. ఇదే తరహాలో పూతిరెడ్డిపాడు మీద రాశారు, ఇదే తరహాలో గతంలో పోలవరం మీద రాశారు, ఇదే తరహాలో ఇష్టం వచ్చినట్టు రాశారు. అప్పుడు రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చేటప్పటికి అదే పోతిరెడ్డి రాయలసీమ ప్రాజెక్టుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లాంటి అహంకారపూరిత ధోరణితో కూడిన వార్తలు రాయడం అన్నటువంటిది, లేదంటే కనుక చులకనతో కూడినటువంటి వార్తలు రాయడం అన్నది వీళ్ళకి అలవాటైంది. అదే ధోరణిలో ఇక్కడ కూడా కనబడుతోంది. మిగతాదంతా రాయొచ్చు, కాకపోతే అది ప్రయోజనమో కాదో తెలియదు అని రాయడం దగ్గరనే అసలు దుర్మార్గం కనబడుతుంది. వీళ్ళ బుద్ధిలో అయితే ఆ మార్పు అయితే పోదు. లేకపోతే కలిసి పోరాడతాం